కాసేపటి కిందటి నుంచి చూస్తా ఉన్నా దీక్ష, జరుగుతూ ఉన్న డ్రామాను చూస్తా ఉన్నా దీక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా దీక్ష. అధ్యక్ష, ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డ అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల, టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు. ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత రెండు రోజులు మూడు గత స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీకు ఇంకా రోజు దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు ఆ సీటు మీద కొంచెం. కాబట్టి ఆ సీటు మీద కొద్దో గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు, బాబు మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఈరోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్. నాకు అన్న చూసినప్పుడు అలా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు అప్పుడు. సరే తను ఏదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించల, బట్ ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు. పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. సార్ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూట్గా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్లే వద్దాం, పోనీ నేను మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహ పడతా ఉన్నాడు. ఇంకా ఇదంతా కూడా వ్యామోహ పడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ అధ్యక్ష, వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు. రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. రిప్లై అయిపోయి చేశాడు, రెండో క్వశ్చన్కి కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష ఇవాళ అడిగింది ఇంకోటి ఏంటి మూడవది? మాటి మాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంటు పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం ఒకసారి ఈ బుక్ ఈరాజా ఆ పేపర్ ఇదే కౌలన్ షెట్కర్. 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు. ఇదే రూల్స్ బుక్లే, ఎవరైనా పాటించాల్సింది. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఇంత కష్టాలు చేసి నన్ను అవమానాలు సైతం
జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే, నేను ఆయన అడిగాను నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా, అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురయ్యి అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లిన తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరో చెప్తే చేసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు అన్నా చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా, అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తినేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు, ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది, వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయరు. అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడ కూడా చెప్పను. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు, కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయ్యా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడినమాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది, ఆరోగ్య రక్ష గురించి మాట్లాడారు. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తలకు పెట్టారు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలకు పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది, ఏమని నన్ను సంజయ్షి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నేను కాడ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు బయట పెడితే
కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది, అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు. ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను.